టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కు మంచి పేరుంది. నిర్మాతగా ఓ బ్రాండ్ సంపాదించుకున్నాడు. డిఫరెంట్ స్టోరీస్, కాన్సెప్ట్, న్యూ డైరెక్టర్స్ తో మూవీస్ ను తన బ్యానర్ లో రిలీజ్ చేసి ఎన్నో మర్చిపోలేని ఘన విజయాలు అందుకున్నాడు దిల్ రాజు. డిఫరెంట్ స్టోరీస్ తో మూవీస్ తీయడంలో, ఈ జనరేషన్ లో ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో దిల్ రాజు ఎప్పుడు ముందుండేవాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రజెంట్ దిల్ రాజు కూడా రెగ్యులర్ కమర్షియల్ ప్రొడ్యూసర్ లైన్ లో మూవీస్ తీస్తున్నాడనేది కాదనలేని నిజం. అయితే పొంగల్ కు మాత్రం దిల్ రాజు గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడట. ఇంతకీ పొంగల్ సీజన్ పై దిల్ రాజు ఎందుకంత హోప్స్ పెట్టుకున్నాడు ఈ స్టోరీలో చూద్దాం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకు పండగలకు మంచి లింక్ ఉంది. సంక్రాంతి సీజన్ వస్తుందంటే మూవీస్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసుకుంటారు. అలాగే పొంగల్ సీజన్ కు 4 బిగ్ మూవీస్ తట్టుకునే శక్తి ఉంటుంది. గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ లో పండగకు 4 సినిమాలను రిలీజ్ చేస్తూ థియేటర్లు సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ పొంగల్ కు వచ్చే మూవీస్ విషయంలో క్లారిటీ వస్తోంది. గేమ్ చేంజర్ మూవీ, ఎన్బికే 109, సంక్రాంతికి వస్తున్నాం, మజాకా వంటి మూవీస్ బాక్సాఫీస్ బరిలో దిగడానికి రెడీ అవుతున్నాయి. అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీ అనే తమిళ డబ్బింగ్ మూవీ కూడా రిలీజ్ అవుతుందని అంటున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ట్వంటీ సంక్రాంతికి రిలీజ్ అయ్యే 4 మూవీల్లో 3 దిల్ రాజుకి చెందినవే ఉండడం గమనించాల్సిన విషయం. రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్, వెంకటేష్ యాక్ట్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీలను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజే నిర్మిస్తున్నారు. అలాగే సితారా బ్యానర్ లో తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ 109వ మూవీకి నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నారు. కాబట్టి ఈ ఫెస్టివల్ సీజన్ లో దిల్ రాజ్ కు అటు ప్రొడ్యూసర్ గా ఇటు డిస్ట్రిబ్యూటర్ గా చాలా కీలకంగా మారనుంది. ట్వంటీ సంక్రాంతికి మైత్రి మూవీ మేకర్స్ తమ బ్యానర్ లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి మూవీలను రిలీజ్ చేసి సక్సెస్ సాధించారు. ఒకే ప్రొడక్షన్ హౌస్ లో తెరకెక్కిన 2 మూవీలు ఒకేసారి రిలీజ్ చేయడం టాలీవుడ్ హిస్టరీలో అదే తొలిసారి. ప్రజెంట్ 2025 పొంగల్ కు దిల్ రాజు సైతం తన మూవీనే పోటీగా థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. మైత్రి మాదిరిగానే 2 మూవీస్ సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేసి అరుదైన ఫీట్ ను అందుకోవాలని చూస్తున్నారు. నిజానికి మధ్య కాలంలో దిల్ రాజు ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నారు. బలగం తర్వాత ఆ రేంజ్ లో హిట్ కొట్టలేకపోయారు. థ్యాంక్ యూ, శాకుంతలం, ఫ్యామిలీ స్టార్, లవ్ మీ, జనక అయితే గనక వంటి మూవీస్ తీవ్ర నిరాశపరిచాయి. బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. అటు డిస్ట్రిబ్యూటర్లోనూ లాభాలు రాలేదు. దీంతో ఆయన జడ్జిమెంట్ మీద జనాల్లో నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఆయన మళ్లీ ట్రాక్ లోకి రావడానికి గేమ్ చేంజర్ మూవీ, సంక్రాంతికి వస్తున్నాం, ఎన్బికే 109 మూవీలు కీలకంగా మారాయి. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న 50వ మూవీ గేమ్ చేంజర్ గోల్డెన్ జూబ్లీ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. శంకర్ లాంటి డైరెక్టర్ తో బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా భారీగా పెట్టుబడులు పెట్టారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయితే తన బ్యానర్ కు పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు. అలాగే వెంకీ మరియు అనిల్ రావుపూడి కాంబోలో వస్తున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ మూవీ F2 రిజల్ట్ ను రిపీట్ చేస్తుందని నమ్ముతున్నారు. బాలయ్య సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గాను విజయం సాధించాలని చూస్తున్నారు దిల్ రాజ్. మొత్తం మీద సంక్రాంతికి సెంటిమెంట్ గా భావించే ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఈసారి పొంగల్ సీజన్ ను నమ్ముకుని 100 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఒకేసారి 3 సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒక విధంగా ఇది రిస్క్ అని కూడా చెప్పాలి. ఏమాత్రం తేడా కొట్టినా బ్యానర్ కు పెద్ద దెబ్బ పడుతుంది. 3 సినిమాలు హిట్ అయితే మాత్రం ఎప్పటిలాగే ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ హవా కంటిన్యూ అవుతుంది. పొరపాటున వాటిల్లో ఒక్క మూవీ వేరే రిజల్ట్ వచ్చినా మిగతా మూవీలు దాన్ని రికవర్ చేయాల్సి ఉంటుంది. మరి దిల్ రాజు కు ఈ సీజన్ ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో, ఈ సంక్రాంతికి నేనే రారాజు అనిపించుకుంటారో లేదో వేచి చూడాలి.